ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా గ్రంథము 66:2. సహోదరి సహోదరులారా, దేవుని మాటకు వణకడమంటే మన అయోగ్యతను గుర్తించి ఆయనకేదన్నా కోపం తెప్పిస్తామేమోనన్న భయముతో, ఆయన పట్ల గౌరవభావముతో ఆయన మాటను పాటించేందుకు వేగిరపాటుతో ఉండడం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అని. ప్రియులారా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును ఏసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని. సహోదరి సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినినేడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలేనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయములను అంతరింద్రియములను పరీక్షించుము. నీకాయాసకరమైన మార్గము మాయందున్నదేమో చూడుము. నిత్య మార్గమున మమ్మును నడిపించుము. తండ్రి, మేము నీయందు భయభక్తులు కలిగి నీకు విధేయులమై నీ చేతి క్రింద దీన మనస్కులమై జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.